హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఎలా ఉన్నారని నేను అడగలేకపోతున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా బాధాకర విషయం ఏంటంటే, ఛత్తీస్గఢ్లో మా మీద అటాక్ జరుగుతుంది. మా మీద అంటే మా బీఎస్ఎఫ్ వాళ్ళ మీద అటాక్ అవుతుంది. చాలా బాధాకర బాంబ్స్ ఉండాలి, ఎలా పడుతున్నాయి బాంబ్స్, వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు చూడండి. మీకు తెలియాలా ఒక జవాన్ ఎంత బాధపడుతూ ఎంత డ్యూటీ చేస్తున్నారు మీకు తెలియాలా? మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు చూడండి అసలు ఎంత నరకం అంటే, ఈ నరకంలో మేము డ్యూటీ చేస్తూ మా బాధలు ఎవరు చెప్పుకోలేక ఇలాగ మీకు చూపిస్తున్నాం. చూడండి, చూసి ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ ఒకసారి చూసా. కొంచెం బాధపడడానికి మీకు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పడానికి ఉంటే చూడండి, బాంబులు ఎలా పడుతున్నాయి, ఎంత ఫైరింగ్ అవుతుందో. మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కావచ్చు, మన ఇంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా మన ఇండియా వాళ్ళే కదా, ఎలా పరిగెడుతున్నారు చూడండి. మీ కళ్ళకి కనపడుతుంది చూడండి, అక్కడ ఎలా ఎంత ఘోరం జరుగుతుందో, ఎంత ఘోరంగా ఫైరింగ్ అవుతుందో ఛత్తీస్గఢ్లో, ఎంత ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు తెలియదు. ఎంత బాధ నరకం అనుభవిస్తాం మీకు తెలియదు. అంత పరిస్థితుల్లో మేము ఉన్నా కానీ మీ ఇంటికి వచ్చినవైతే ఎవరు ఒక జవాన్ని గౌరవించరు, లెక్క చేయరు. అదే మాకు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీతో షేర్ చేసుకుంటున్నాం అసలు మా బాధలు ఎలా ఉంటాయి చూడండి, చూసి మీరు కామెంట్ చేయండి. అసలు మేము ఎలా ఉంటాం మీకు తెలుస్తుంది, ఎంత బాధపడుతున్నాం మీకు తెలుస్తుంది. తల్లిదండ్రులు, భార్య పిల్లలు అందరిని వదిలేసి ఇలా డ్యూటీ చేస్తూ ఇలా బతుకుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా బాంబులు పడుతున్నాయి, ఎంత ఫైరింగ్ అవుతుందో. ఓకే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో. ప్రతి ఒక్కరికి చూడాలా మన తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలు అందరూ చూడాలి ఈ వీడియోని. అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ శాస్త్రం నేను కోరుకుంటూ మనం చేస్తున్నాం. చూడండి ఎలా పరిగెడుతున్నారు, బాంబులు ఎలా పడుతున్నారు, ఒక్కొక్కరు గుండెలు ప్రాణ గుండెలు పెట్టుకొని ఎలా పరిగెడుతున్నారో ఫ్రెండ్స్. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి, వీళ్ళందరూ బాగుండాలని కోరుతుంది.